దేవరకొండ శర్మ గారు కుసుమ శరుని కనులు చూచి కోమలి ఏడ్చన్ కుసుమాస్తుని కనులు చూచి కోమలి ఏడ్చన్ విషము ద్రావిన శంకరు విష అంతేనా విషము ద్రావిన శంకరు అసమ నయను చులుక చేసి అసమనయను చులుక అసు అసమనయను చులుక చేసి చులుక చులుక పాదోదేహి చులుకన తెలుగు తెలుగు పదమే చులకన చులుకజేసి చులుక చేసి అసమనయ్యను చులుక చేసి ఆయన తేలిగ్గా చూసి అనమాట అసమనయ్యను చులుక చేసి అగ్నికి గురియ్యి చులుకనండి చులుకన జలరుహతంతువు చులుకన మర తండ్రి లేని సుతుడు కుమార అనంతుడు భోజరాజయం చుల్కన అవుతుంది కదా ఎలాగో మరి అలుక అల్క చులుక చులక బాగుంది బాలవ్యాకర్త మనకి చాలా ఉపయోగపడుతున్నాడు బాలవ్యాకరణం చదువుకోవడం వల్ల వచ్చే లాభాలవే మరి అసమ నయను చులుక చేసి అగ్నికి గురి అయి అగ్నికి అసమ నయ్యను చులుక చేసి అగ్నికి గురి అగ్నికి గురి అసమనయ్యను చులుక చేసి అగ్నికి గురియ్యి బంబగు తనపతియగు కుసుమశరుని కనులు చూచి కోమలి కుసుమాస్త్రుని కనులు చూచి కోమలి బసుమంబగు భస్మము ప్రకృతి బసుమము వికృతి అసమనయునుడు అంటే మూడు కళ్ళు కలిగినవాడు బేసి కళ్ళు కలిగినటువంటి ఆ ఈశ్వరుని చులుక చేసి తేలిగ్గా చూసి అగ్నికి గురి భస్మం అయిపోయినట్టు తన యగు కుసుమాస్త్రుని కనులు చూచి కోమలి ఏడ్చను ముందుగా కాలిపోయినవి కళ్ళేట ఆయన అలా భస్మం చేయగానే ముందు కళ్ళు కాలిపోయాయి ఎందుకంటే పిచ్చి చూపులు చూస్తావా నన్ను అని ముందు కళ్ళు కాల్చాక మిగతా శరీరం కాల్చాడు ఆయన కుసుమాస్త్రుని కనులు చూచి కోమలి ఏడ్చిష్టంగా మంచి విలక్షణంగా వచ్చింది విన శంకరు అసమనయను చులుకజేసి అగ్నికి గురియ్యి బసుమంబుకు తనపతియకు కుసుమాస్త్రుని కనులు చూచి కోమలి ఏడ్చన్